నాలుగవ అధ్యాయం ప్రారంభం ఇమో వివస్వతే యోగం ప్రోక్తవానసమవ్యయం వివస్వామీప్రాహ మను నాశన రహితము ఈ నిష్కామకర్మయోగమును తద్వారా పొందబడు జ్ఞాననిష్టను పూర్వము నేను సూర్యునకు చెప్పితే సూర్యుడు వైవస్వద మనువునకు ఉపదేశించాను మనువు ఇస్వాకునకు ఉపదేశించాను ఏం పరంపరా ప్రాప్త మిమము రాజర్షయో విదు సకాఖత యోగో నష్టపరంత పా అర్జున ఈ ప్రకారముగా పరంపరగా వచ్చిన ఈ నిష్కామ కర్మయోగమును రాజస్సులు తెలుసుకునేది చాలా కాలము గడిచినందున ఆ యోగము ఇప్పుడు ఈ లోకమున ప్రసారములో లేఖయున్నది సేవాయం మయాోగ ప్రోక్ పురాతన భక్త సఖా చేతిరేత నీవు నా భక్తుడుగను నున్నావు కావున ఆ పురాతనమైన నిష్కామ కర్మయోగమునే ఇప్పుడు తిరిగి నీకు చెప్పితిని అది మిగుల శ్రేష్టమైనదనియు రహస్యమైనదనియు ఎరుంగుము అర్జునవు వాచ అపరంభవతో జన్మ పరం జన్మ వివస్వత కఘమెదానీయా త్వమాద ప్రోక్తవా నితి హో కృష్ణ నీ జన్మము ఇటీవలది సూర్యుని జన్మము ఒక పురాతనమైనది అట్టిచో నీవు సూర్యునికి ఉపదేశించేదివను విషయము నేనిట్లు గ్రహింపగలను భగవాన్ ఉవాచ

నీకు నువ్వు నాకు నువ్వు ఇంతవరకు అనేక జన్మలు గడిచినాయి వాని అన్నిటినీ నేను నీ విరుంగవు అజోపి సన్నవ్యయాత్మాభూతనామీ స్వరోపి సన్ ప్రకృత్యం స్వామధిష్టాయ సంభవామ్యాత్మయా నేను పుట్టుక లేనివాడు నాశరహిత స్వరూపము గలవాడు సమస్త ప్రాణులకు ఈశ్వరుడు అయి ఉన్నప్పటికీ స్వహీయముగు ప్రకృతిని వశపరుచుకుని నాయా మాయాశక్తి చేత నన్ను నేను అవతరించుచున్నాను హిధర్మస్ గ్లా నిర్భవతి భారత అభ్యుత్ నమధర్మ తదానం అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుచుండునో అప్పుడు అప్పుడు నన్ను నేనే సృష్టించుకుందు परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतं संभवामि सम्भवामि युगे युगे సాధువు సజ్జనులను సంరక్షించుట కొరకును దుర్మార్గులను వినాశనమనర్చుట కొరకును ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును నేను ప్రతి యుగమునందు అవతరించుచుందును జన్మ కర్మతమే దివ్యమే యో వేక్తి తత్వ త్యక్జన్మ నైతి మామే తిర్జున అర్జున ఎవడి ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మమును వచ్చి యథార్ధముగా తెలుసుకున్నాడు అట్టివాడు మరణానంతరము మరల జన్మమునందక నన్నే పొందుచున్నాడు భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసూత మద్భావమగత ఆ అనురాగము భయము క్రోధము విడిచిన వాడును నాయందే లగ్నమైన చిత్తము గలవారును నన్నే ఆశ్రయించిన వారునకు అనేకులు இட்டி ஜானு பவித்துழை நான் ஸ்வரூபம மோஷமுனோ பந்தயுண்டே எதா பிரபன் தாஸ்தகம் மம வனுஷ అర్జున ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురు వారిని ఆ ప్రకారముగానే నేను అనుగ్రహించదును మనుషులు సర్వ నా మార్గముని అనుసరించుతున్నారు కా జనీతేవత క్షిప్రం హిమానుషే లో సిద్ధిర్భవతి కర్మజ కర్మముల యొక్క ఫలప్రాప్తిని ఆపేక్షించు మానవులు ఈ ప్రపంచమున దేవతలను ఆరాధించుచున్నారు ఏలయనగా కర్మ ఫలసిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగా కలుగుచున్నది చా మయా సృష్టం మాం భాయసర్తారమ్యకర్తారమవ్యయం బ్రాహ్మణ క్షత్రియాదులను నాలుగు వర్ణములు ఇత్యాది గుణముల యొక్కయు ఆ గుణముల చేయబడు కర్మల యొక్కయు వివాహమును అనుసరించి నాచే సృజింపబడింది వారికి నేను కర్తన అయినప్పటికీ ప్రకృతికి అతీతుడున గుడితే వాస్తవముగా నన్ను అకర్తగను నాసిన రహితుడుగను నిర్వికారుణుగను ఎరుగుము నమం కర్మాన్ని నింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో అభిజానా కర్మభీర్న సభజ్జతే నన్ను కర్మలు అంటావు నాకు కర్మఫలమునందపేక్షయు లేదు ఈ ప్రకారము గను నన్ను కూర్చి ఎవడు తెలుసుకునునో అతడు కర్మలచే బంధింపబడు ఏం జ్ఞావా కృతం కర్మా పూర్వైరపి ముముక్షిభి కురు కర్మైవ తస్మాత్వం పూర్వైగా పూర్వతరం కృతం తాను వాస్తవముగా కర్త కాదు తనకు కర్మఫలమునందు ఉండరాదు అని ఈ ప్రకారముగా భగవంతుని కర్మాచరణము ద్వారా తెలుసుకొని పూర్వం ఎందరో ముముక్షువులు నిష్కామముగా కర్మలను ఆచరించియుండేది కావున ఓ అర్జున నీవు ను ఊర్వులచే చేయబడిన అట్టి పురాతనమైన నిష్కామ కర్మమునే చేయము కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవత్మిర్చే శుభత్ ఎట్టిది అకర్మ ఎట్టిది అని ఈ విషయమును పండితులు కూడా సరిగ్గా జాలకై జాలకయున్నారు దీనిని ఎరింగినచో నీవు సంసారబంధము నుండి విముక్తుడవు కాగలవు అట్టి కర్మరహస్యమును నీకు తెలుపుచున్నా కర్మ నోహ్యపి బోద్ధవ్యం చ వికర్మ అకర్మ నక్ష బోద్ధవ్యం గహనా కర్మనోగతి శాస్త్రములచే విధింపబడిన కర్మల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమి చేయగా నోరకుండుట అను అకర్మ యొక్క స్వరూపమును బావుగా తెలుసుకొనవలసి ఉన్నది ఏలయనగా కర్మము యొక్క వాస్తవతత్వము చాలా లోతైనది మిగుల తెలుసుకొనుట మిగుల కష్టతరం కర్మన్మయ్యే సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్ ఎవడు కర్మవునందు అకర్మమును అకర్మవునందు కర్మమును చూచును ఆతడు మనుషులలో వివేకవంతుడును యోగయుక్తుడును సకల కర్మలను ఆచరించినవాడు అగుచున్నాడు తక్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో కర్మణ్యవి విప్రవృత్ నైవ కింత్ కరో దిసగా ఎవడు కర్మఫలములందు ఆసక్తి విడనాడి నిరంతరము గలవాడి దేనిని ఆశ్రయించకయుండును అట్టివాడు కర్మములందు ప్రవర్తించినను ఒకంతైన నువ్వు చేయని వాడే యోగును నిరాశీర్యత చిత్తాత్మా చిత్త శారీరం కేవలం కర్మ కున్నాప్నోతికిషం ఆశ లేనివాడును ఇంద్రియ మనంబులను నిగ్రహించినవాడును ఏ వస్తువును పరిగ్రహింపనివాడును అగు మనుజు శరీరమాత్రము చేత దేహధారణాది కర్మములు చేసినను పాపమును పొందడు సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమహ సిద్ధావసిద్ధ కృతపి అప్రయత్నముగా ఫలించిన దానితో సంతుష్టిని పొందువాడు సుఖ దుఃఖాది ద్వంద్వములను దాటినవాడును మాచ్చర్యము లేనివాడును ఫలము యొక్క ప్రాప్తాప్రాప్తములయందు సమబుద్ధి గలవాడును లేక కార్యము సిద్ధించినను సిద్ధింపకుండను సమభావముతో నిండువాడును అగు మనుజుడు కర్మము చేసినను బంధింపబరాడు యజ్ఞాయాచరత కర్మ సమగ్రమే ప్రవిలీయతే దీనియందునూ ఆసక్తి లేనివాడును రాగద్వేష కామక్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడును ఆత్మజ్ఞానము నుండి మనస్సు నిలకడ కలవాడును భగవత్ ప్రీత్యార్థము లేక పరప్రాణి హితార్థము లేక ధర్మము నిమిత్తము ఆచరించిన వాడుగు మనుషుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోచున్నది బ్రహ్మార్పణం బ్రహ్మవిర్బ్రహ్మాజ్ఞ బ్రహ్మనాహు బ్రహ్మైవతేన గత్యం బ్రహ్మకర్మ సమాధి యజ్ఞమునందరి హోమ సాధనములు హోమ ద్రవ్యములు హోమాగ్ని హోమము చేయువాడు హోమము చేయబడినది అన్యును బ్రహ్మస్వరూపములే అనిడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు దైవమే యజ్ఞం యోగి నుపాసతే బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞం జుహీ కొందరు యోగులు రూపమైన యజ్ఞముని అనుష్ఠించుచున్నారు మరికొందరు జీవబ్రహ్మత్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయుచున్నారు శ్రోత్రాదీనింద్రియాణే సంయమాగ్ని జుహ్వతి కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహము అనేది అగ్నులయందును మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములని అగ్నిలయందును హోమము చేయుస్తున్నారు సర్వాణీంద్రియకర్మాని కర్మాని చాపరే ఆత్మ సంయమయ్నోపితే మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారములు అన్నిటిని ప్రాణముల యొక్క వ్యాపారములు అన్నిటిని జ్ఞానము చే ప్రకాశింపజేయబడిన మనోనిగ్రహ యోగమును అగ్నియందు హోమము చేయుచున్నారు యజ్ఞ యోగయజ్ఞాస్త స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాక్షిత వ్రత కొందరు ద్రవ్యమును దానధర్మాది సద్విషయమును వినియోగించుటియే యజ్ఞముగా కలవారును కొందరు తపస్సే యజ్ఞముగా కలవారును మరికొందరు ప్రాణాయామాష్టంగా యోగమే యజ్ఞముగా కలవారును అయి ఉన్నారు వారందరును ప్రయత్నశీలురును దృఢ వ్రతములు కలవారును అయి ఒప్పుచున్నారు అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణపానగతి ఋత్వా ప్రాణాయామ తత్పరులకు కొందరు ప్రాణాపాన వాయువుల యొక్క గతులను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుచున్నారు అపరే నియత ప్రాణాము ప్రాణుజుహతి క్ష మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు గలవారై ప్రాణాది వాయువులను ప్రాణాది వాయువులంది హోము చేయుచున్నారు వీరందరూ యజ్ఞము నెరంగిన వారును యజ్ఞము చే పాపము నశించిన వారును అయి ఉన్నారు యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోయ్ఞరు సత్తమా శ్రేష్ఠుడు వగో అర్జున యజ్ఞములు ఆచరింపగా శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించి వారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు అట్టి యజ్ఞము ఒక్కదాని నేను నువ్వు చేయని వానికి ఇహలోక సుఖము లేదు అట్టి చోయిక పరలోక సుఖమిక్కడిది ఏం బహువిధ యజ్ఞా విత్రామణో ముఖే కర్మజాన్వితాన్ సర్వానేవ్వా విమోక్ష్యసే ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగా తెలియబడినవి అవి అన్నియును కర్మముల వలన పుట్టినవాణిగా నీ వెరుంగుము అట్లెరింగినా నీవు విముక్తుడవు కాగలవు జ్ఞాన జ్ఞానయజ్ఞఃపరంతప సర్వం కర్మాచిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఓ అర్జున ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది ఎలా ఎనినా సమస్త కర్మమును నాశనము ఫల సహితముగా జ్ఞానమునందే పర్యవసించిచున్నది తద్విధి ప్రణిపాతే పరిప్రశ్న సేవయా ఉపదేశ్యంతితేనస్త ఆ అర్జున అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలకు జ్ఞానులను సాష్టాంగ నమస్కారము చేసియు సమయము చూసి వినయముగా ప్రశ్నించయు సేవ చేసియు వారి వరుణాయ రంగము వారు తప్పక నీకు ఉపదేశించగలరు యజ్ఞాత్వాన పునన్మోహ మేవం యాస్యసి పాండవ ఏ నభూతా శేషేణ్యాత్మన్యదోమీ ఓ అర్జున దీనిని తెలుసుకునిచో మరలా ఇట్టి మోహమును నీవు పొందక ఎందువో మరియు దేనిచేత సమస్త ప్రాణులను నియందును నాయందును కూడా చూడగలవు అట్టి జ్ఞానమును తత్వవేత్త వలన తెలుసుకొను అపిసి పాపేభ్యర్వేభ్య పాపకృత్తమ సర్వీ జ్ఞానప్లవేనైవ గురుజనం సంతరిష్యసి ఒకవేళ పాపాత్మలందరి కంటే నేను నీవు మిగుల పాపము చేసినవాడవైతివేని ఆ సమస్త పాప సముద్రమును జ్ఞానము అను తెప్పచేతనే లెస్సగా దాటివేయగలవు యదైదాంసి సమిష్మసాత్కొరుత అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే దా అర్జున బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలని ఏ ప్రకారము బూడిదిగా చేయను ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్త కర్మములను భస్మమునర్చివేయిచుచున్నది నహి జ్ఞాన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలే విందతి ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఏది లేదు అట్టి జ్ఞానమును కర్మయోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున తన ఎందే స్వయముగా పొందుచున్నాడు శ్రద్ధావాణం జ్ఞానం తరయతేంద్రియ జ్ఞానం పరా మచిరేనా గురుశాస్త్రవాక్యములందు శ్రద్ధ గలవాడు ఆధ్యాత్మిక సాధనల ఎందు తదే కనిష్టతో కూడినవాడును ఇంద్రియములను లెస్సగా జయించిన వాడును మనుజు జ్ఞానమును పొందుచున్నాడు అట్లు జ్ఞానమును పొందినవాడే అతడు పరమశాంతిని శీఘ్రముగా పడయగలుగుతున్నాడు అజ్ఞక్ష శ్రద్ధ దానక్ష సంశయాత్మా వినశ్యతి యం లోకోస్తి న పరో నుఖం సంశయాత్మన వాడు లేనివాడు శ్రద్ధారహితుడు సంశయ చిత్తుడు వినాశనమునే పొందును సంశయ చిత్తునకు ఏలోకమున గాని పరలోకమున గాని సౌఖ్యములు కానీ లేవు యోగసన్న కర్మానం జ్ఞానం సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాని ధనంజయ అర్జున నిష్కామ కర్మయోగముచే కర్మఫలములను వాడును లేక ఈశ్వరార్పణ ఈశ్వరాపణ వాడును జ్ఞానముచే సంశయములు నివర్తించిన వాడును ఆత్మనిష్ఠిని కర్మములు బంధింపనారు జ్ఞాన సంభూతం సంజ్ఞానాశి జ్ఞానాసినాత్మనగా చిత్వైనం సంశయం యోగ మా భారత ఓ అర్జున కాబట్టి నీ యొక్క హృదయమున ఉన్నది అజ్ఞానమును వరణ పుట్టినది ఈ సంశయమును జ్ఞానము కట్లము చే చేదించి వయసుకి నిష్కామ కర్మయోగము ఆచరింపు లిమ్ము